హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు ప్రంపలేటర్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వీడియోలు మొత్తం. అందరైతే బాగున్నానని అయితే కామెంట్ చేయండి అబ్బా. చాలా రోజులైంది వీడియోస్ పెట్టాక, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అంత ఇంటి చుట్టూరు కొంచెం గడ్డి అదంతా కొంచెం అంటే మంచిగా ఉండదు కాబట్టి అదంతా చదువుకోవాలి కాబట్టి మట్టి తెచ్చుకొని పోసుకోవడం, మొరం పోసుకోవడం, ఇటువంటి చిన్న చిన్న పనుల వల్ల మేము వీడియోలు తీయలేకపోయినాం. అదేవిధంగా వర్షాలు ఊకబడుతున్నాయి కాబట్టి సిగ్నల్ కూడా ఎక్కువ ఉండట్లేదు. వీడియోలు పెట్టాలన్నా కానీ ఎక్కట్లేదు. అందుకోసమనే మేము కొంచెం లేట్ చేసినాం. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరైతే ఇంతకుముందు ఏ విధంగా మేము వీడియోలు రోజు రోజు పెట్టినప్పుడు ఏ విధంగా ఫాలో అయ్యారో అదే విధంగా ఫాలో అవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, అంటే వాళ్ళందరి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే గ్యాస్ రిపేర్ చేయడం. అంటే ఏదో పెద్ద రిపేర్ అంటే అంత అంగం ఏం లేదు, చిన్న మంటని, చిన్నగా మండుతున్న మంటని ఒక క్షణంలోనే అంటే ఒక నిమిషం పడుతుంది. పెద్దగా ఏ విధంగా మండించుకోవాలన్నది మన చేతుల్లో ఉన్నది, అదంతా మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కువ ఏం ప్రాసెస్ అయితే ఉండదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది చూడండి, నేర్చుకోండి. ఎందుకంటే మనకు టయానికి వర్షం పడేటప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ అంటే చిన్న మంట వచ్చినప్పుడు లేట్ అవుతూ ఉంటుంది, వంట చేసుకోవడం లేట్ అవుతుంది. అటువంటి సమయంలో ఎక్కువ రిపేర్ చేసే వాళ్ళు రాకుంటున్నా కానీ మనం తొందరగా పోయి అంటే వేరే రిపేర్ చేయించుకొచ్చుకోవడం కూడా లేట్ అవుతుంది కదా. అటువంటిది ఏం అవసరం లేకుండా, అటువంటి అవసరం లేకుండా మనమే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరైతే చూడండి, ఒకరి మీద ఆధారపడకుండా మన సొంతంగా మనం చేసుకోవచ్చు. అదే విధంగా అంటే నేను చూపిస్తాను. ముందైతే నా గ్యాస్ చూడండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. మొదటగా మనం గ్యాస్ స్టవ్ని ఏ విధంగా చిన్న మంటని పెద్ద మంటగా ఏ విధంగా మార్చుకోవడం అనేది ప్రాసెస్ చూద్దాం. మరి ముందుగా మా గ్యాస్ ఏ విధంగా చిన్నగా మండుతుంది అన్నది కూడా మీరు చూడండి. చూశారుగా ఫ్రెండ్స్, ఇది పెద్ద పొయ్యి ఇంత చిన్నగా వస్తుందంటే దీన్ని మనం పెద్దగా మార్చుకోవాలి. చూడండి రెండు పొయ్యిలు కూడా ఎంత వస్తున్నాయో, మంట చిన్నగా వస్తుంది చూశారు కదా. ఈ మంటని మనం ఒక 5 నిమిషాల్లోనే ఏ విధంగా తొందరగా మార్చుకోవడం పెద్ద మంటగా చేసుకోవాలన్నది ఈ ప్రాసెస్ చూద్దాం. ఇది చూడండి చిన్నగా వస్తుంది కదా, చూశారు కదా. పండు కూడా ఎప్పుడు చేయలే, కొత్త ఇప్పుడు చేస్తుంది. ఎందుకంటే మహిళలు నేర్చుకోవాలి కాబట్టి ఈ ఒక మహిళ ఎట్లా చేస్తుందో మీరు కూడా చూడండి. చిన్న చిన్న ఇటువంటి చిన్న చిన్న టిప్స్ నేర్చుకుంటే మనకు కూడా యూజ్ అయితే మన ఎక్కడికో వెళ్ళి రిపేర్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఒకరి బ్రతిలాడాల్సిన అవసరం లేదు. మన టాలెంట్ ఏదో మనమే ప్రూవ్ చేసుకుందాం. ఇది చేసే ముందు ఎగ్లేటర్ కాడ ఇది తీసేసుకోవాలి. ఎగ్లేటర్ పైప్ అయితే తీసేసుకోవాలి. ఆఫ్ చేసేసి అది ఎగ్లేటర్ ఆఫ్ చేసి పైప్ అయితే తీసుకోవాలి. పైపు తీసుకున్న తర్వాత ఎందుకంటే అది తీసుకోకుండా ఇక్కడ చేస్తే అది లీక్ అయ్యి అంత ఇబ్బంది ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ ఆఫ్ చేసుకోవడం కంటే అది తీసేసుకోవడమే మంచిది. ఆఫ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, కాకపోతే లీక్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి అందుకోసమనే మనం మొత్తం తీసేసుకుంటే ఏముంటుంది, తీసేసుకున్నది బెటర్. ఇటు సైడ్ ఓకే, మనం గ్యాస్ని ముందుగా తిప్పేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది కదా గ్యాస్ స్టవ్. ఈ స్టవ్ని తిప్పుకోవాలి మనం. తిప్పుకున్నట్టయితే ఆన్ ఆఫ్ చూశారు కదా, ఆన్ ఆఫ్లు పొయ్యిలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకు, వాటిని మనం తిప్పుకోవాలి. కొన్ని జంగు బట్టి ఉంటాయి ఫ్రెండ్స్, అంటే తుప్పు పట్టిపోయి ఉంటాయి, బాగా టైట్గా ఉంటాయి. కొద్దిగా కిరోసిన్ లాగా మన కిరోసిన్ ఉన్నట్టయితే తిప్పితే మనకు తొందరగా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు పండు ప్రాసెస్లోకి వచ్చింది మొత్తానికి. ఇక చూడండి ఈ స్టవ్ యొక్క ఇట్లా నట్లు మనం తీసుకోవాలి. ఆ స్క్రూలు అవి తీసుకున్నట్లయితే మనం పొయ్యిలను బయటికి తీసుకోవచ్చు. ముందుగా వీటిని ఈ పొయ్యిలను మనం బయటికి తీసుకోవాలి. ఈ విధంగా జంగు పట్టినప్పుడు కొంచెం కొబ్బరి నూనె అయినా సరే కిరోసిన్ అయినా సరే వాటితోటి ఇట్లా రాకినట్టు చేస్తే తొందరగా కూడా వస్తాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, వీటిని మిక్చర్ ట్యూబ్లు అంటారు.
ఈ మిక్సర్ ట్యూబ్ లని మనం బయటికి తీసుకోవచ్చు ఏ ట్యూబ్ మిక్సర్ ట్యూబ్ అంటర వీటిని మిక్సరా మిక్సరా మిక్సర్ మిక్సర్ ట్యూబ్ అంటర వీటిని మిక్సర్ మిక్సర్ అట మిక్సర్ ఇది చిన్న మిక్సర్ ట్యూబ్ చూడండి మిక్సర్ చూశారు కదా ఈ విధంగా రెండింటిని తీసుకోవచ్చు క్లీన్ కూడా చేసుకోవచ్చు మనం అప్పుడప్పుడు వాటిలో కూడా కాక్రోచ్లు అంటాం కదా ఇవి బొద్దింకలు కాక్రోచ్లు బొద్దింకలు జోరి మంటకు ఆటంకం కలిగిస్తాయి గ్యాస్ బయటికి రాకుండా అప్పుడప్పుడు మనం ఇలా తీసుకొని పోయిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి చూడండి కొత్త వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు చెప్పి మీరు చేసుకోలేదు అనుకుంటారు కావచ్చు నేను ఇప్పుడే ఎందుకంటే అది కొత్త పోయి అబ్బా పాత పోయి అయితే అప్పుడప్పుడు చేసేవాళ్ళం అది కొత్తది కాబట్టి మేము తీయలే ఇది ఫస్ట్ టైం మా పోయి తీయడం రెండు ఉన్నాయి మాకు ఇంకోటి పాతది వాడినాం అన్నట్టు ఇది కొత్తది తీసుకున్నాం ఎక్కువ వాడలే ఇది ఉన్నాయి నెప్ప సో ఫ్రెండ్స్ చూడండి ఇది క్రాంక్ అన్నట్టు ఇది క్రాంక్ మనకు ఇది ఆన్ ఆఫ్ ఇది ఆన్ ఆఫ్ ఇది ఇది క్రాంక్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది క్రాంక్ దీనికి సపోర్ట్గా మన గ్యాస్ వెళ్ళడానికి ఇది పక్క సైడ్ అటు ఇటు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా నెప్పలు దీన్ని నెప్పలు అంటారు ఈ నెప్పల్ని మాత్రం ఇప్పడానికి ఖచ్చితంగా అది కటింగ్ బ్లేయర్ ఉపయోగించాలి మనం కటింగ్ బ్లేయర్ పెట్టి ఆ నెప్పల్ని ఇప్పాలి ఇప్పుడు ఏ విధంగా ఇప్పుతారో చూడండి అది కూడా మీరు కూడా చూడండి నేర్చుకోండి మనం ఈ నెప్పల్ని కటింగ్ బ్లేయర్తో ఇలా ఇప్పుకోవాలి ఇది స్లోగానే ఉంటుంది అదంటే మనకు పెద్దగా థ్రెట్లే ఉండేవి మామూలుగా సగమే కొద్దిగా ఎక్కిచ్చి ఉంటుంది అది చూడండి ఈ నెప్పలు నెప్పలు కనిపిస్తుంది కదా ఇది విప్పేటప్పుడు మనం అక్కడ పెట్టు ఇక్కడ చూపించు మనం ఇది విప్పేటప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్ తిప్పాలి లెఫ్ట్ సైడ్ తిప్పితే మనకు లూజ్ అవుతుంది రైట్ సైడ్ తిప్పితే టైట్ అవుతుంది అన్నమాట దీనికి ఇక చూస్తున్నారు కదా అదంతా అదంతా డస్ట్ ఇలా మడ్డీలాగా దాంట్లో లోపల పట్టుకొని ఉన్నది ఇది మనం అన్నాన్ని కానీ మంచి గంజి కానీ పొంగిచ్చినప్పుడు అది లోపలికి వెళ్ళి డస్ట్ లాగా పట్టుకుంటుంది కడిగినప్పుడు కూడా అది మొత్తం అంతా డస్ట్ అయిపోయి అది ముద్ద ముద్దలాగా తయారయ్యి గ్యాస్కు అడ్డం పడుతుంది అన్నట్టు కాబట్టి మనం ఇప్పుడు దాన్ని తీసుకున్నాం ఆ నెప్పల్ని తీసేసి క్లీన్ చేసుకోవాలి దాన్ని చూశారు కదా దానికి దాని పక్కన ఉన్నటువంటిది అంతా డస్ట్ అంతా మనం తీసేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే మనకు మంట అనేది పెద్దగా వస్తుంది అది మాత్రం నెప్పలు మాత్రం చిన్నగా తీయాలి ఫ్రెండ్స్ అటు ఇటు కదిలించినట్టయితే అది పగిలి ఇరిగిపోతుంది స్లోగా నెమ్మదిగా తీయాలి అంత పెద్ద మంట రావడానికి ఎంత చిన్న ఉన్నదో చూడండి నట్టు దీని పేరే నెప్పలంట నెప్పలది నెప్పలంట ఎందుకంటే దీని నుంచి వస్తే ఈ చిన్నగా ఎందుకంటే ఎక్కువ రాదు కాబట్టి హోల్ కనపడుతుంది కదా హోల్ ఆ హోల్ లో మొత్తం మడ్డి గాని డస్ట్ గాని వచ్చి జామ్ అయ్యి అక్కడ ఇరుక్కుపోయి ముద్ద ముద్దలాగా తయారయ్యి గ్యాస్ రానివ్వదు కాబట్టి మంట తక్కువ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ నెప్పల్ని బయటికి తీసేసి చిన్న పినిస్ లా పినిస్తోని దాని హోల్ ని పెద్దగా చేసుకోవాలి ఇలా గుచ్చితే దాంట్లో ఉన్నదంతా క్లియర్ అవుతుంది అన్నట్టు ఇట్లా తీసుకుంటే దీంట్లో మట్టి అయినా కానీ ఇట్లా అంటే దీని గ్యాప్ లేకుండా చిన్నగా ఉంటే ఇట్లా అంటే మనకు చూపించు హోల్ చూపించు ఇట్లా అదో చూశారు కదా హోల్ పెద్దగా చేసుకోవాలి దాంట్లో ఉన్న డస్ట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అదే మనం దాని గురించి కూడా గుచ్చొచ్చు పినిస్తూని కానీ అది ఏమవుతుంది అంటే దానికి మళ్ళీ అది లోపలికి వెళ్ళి మళ్ళీ గ్యాస్ కొట్టినప్పుడు మళ్ళీ దాంట్లోకి వస్తుంది కాబట్టి దాంతో పెట్టి ఇప్పుడు దీనికి పెట్టి ఇట్లా గుచ్చినాం అనుకో మడ్డి మొత్తం లోనకి వెళ్ళిపోతుంది అన్నట్టు అదే మనం సపరేట్గా దాన్ని తీసేసి ఇట్లా గుచ్చితే బయట పడిపోతుంది నేను ఇప్పుడు తీయటం ఇక్కడ పడిపోయింది మడ్డి ఇట్లాంటిది అంతా ఇదే వేస్ట్ గడ్డగట్టినట్టు ఇట్లా అయిపోయింది ఇట్లా చేసుకోవాలి ప్రతి ఒక్కరైతే ఈ విధంగా అయితే చేసుకోండి అబ్బా దాన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి దాంట్లో పినిస్ పెట్టి దాన్ని అటు ఇటు 4 సార్లు అటు ఇటు అంటే అది క్లీన్ అయిపోద్ది తర్వాత దాన్ని తీసుకొని మళ్ళీ దానికి ఎక్కించుకోవాలి అంతే చిన్నది చిన్న ఓకే దాన్ని తీసి పినిస్తోని మనం అటు ఇటు 2-3 సార్లు అనుకొని దాన్ని క్లీన్ చేసుకొని దాని లోపలికి ఎక్కించుకోవాలి చేది చూపించు ఇదిగో ఈ విధంగా రైట్ సైడ్ తిప్పుకోవాలి మనం రైట్ సైడ్ తిప్పుకుంటే టైట్ గట్టిగా అవుతుంది కటింగ్ బ్లేడ్తో తిప్పు ఎందుకంటే కొద్దిగా టైట్ అయింది కదా కటింగ్ బ్లేడ్తో తిప్పు రైట్ సైడ్ తిప్పు అటే తిప్పుతా ఇటు కొంచెం వంకర వచ్చిందని కటింగ్ బ్లేడ్తో తిప్పేసే ఇక చూశారు కదా ఈ విధంగా మన స్త్రీలు కూడా ఇంట్లోనే గ్యాస్ స్టవ్ని తొందరగా రిపేర్ చేసుకోవచ్చు పెద్ద మంటలా తయారు చేసుకోవచ్చు చిటికలో మీకు అయిపోద్ది అబ్బా పని అయితే మొత్తానికి షాప్ దగ్గరికి వెళ్ళాలి రిపేర్ వాళ్ళని పిలవాలి అని అంటే మనం మగవాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళకపోవచ్చు ఇబ్బంది పడవచ్చు మనం అందుకనే మనకు చిన్న టిప్పు మేము ముందుకు తీసుకొచ్చాను
ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మనం అది ఆ విధంగా తయారు చేసుకున్నాక మొత్తం దాన్ని టైట్ గా ఎక్కించుకోవాలి దానికి అది ఎక్కించుకోవాలి కొంచెం కూడా లూజ్ ఉండద్దు ఎందుకంటే గ్యాస్ అంత ఫామ్ అవుతది కాబట్టి మనం టైట్ గా ఎక్కించుకోవచ్చు ఒకవేళ అవి ఏంది నెపల్స్ మొత్తం ఖరాబ్ అయినా గానీ మనం కొనుక్కోవచ్చు ఈ విధంగా ఉంటాయి కొత్తవి ఇవి షాప్ లో దొరుకుతాయి వీటిని షాప్ లో దొరుకుతే తీసుకోవచ్చు ఈ గ్యాస్ స్టవ్ షాప్ లు ఉంటాయి కదా ఆ షాప్ లోకి వెళ్లి నెప్పల్ అని అడగండి ఖచ్చితంగా దొరుకుతాయి వాటిని తీసుకొచ్చి వాటికి బిగించుకోవాలి ఇపోయి చిన్నగా వచ్చింది అనుకో ఇది చేసుకోండి ఇది చిన్నగా వస్తే ఇది చేసుకోండి ఒకవేళ రెండు వచ్చినాయి అనుకో రెండు చేసుకోండి మీకు ఏది చిన్నగా వస్తుందో అది మాత్రమే చేసుకోండి చిన్న రాకుంటుంటే మంట చిన్న రాకుంటున్న పోయేకి అవసరం లేదు ఇవైతే ఇవి సెట్ చేసుకోవాలిగా ఇది చిన్నది రెండు పోయిలు మనం రెండింటిని కూడా చిన్న క్లీన్ చేసుకోవచ్చు రెండు కూడా మంటలు పెద్దగా రప్పించుకోవచ్చు ఈ విధంగా మనం చిటికలో చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ వీడియోలలో ఏంటంటే మనం ఈ యొక్క పొయ్యిని మనం సిమ్లో పెట్టినప్పుడు ఆఫ్ అయిపోద్ది కదా ఆ సిమ్లో పెట్టినప్పుడు ఆఫ్ అయిపోయింది అన్నది కూడా మీకు వీడియో చూపించుతా ఓకే పండుగ కూడా వచ్చేసింది పండుగ కూడా కొత్తే కానీ నేర్చుకున్నది చూశారు కదా చెప్తా అంటేనే మీరు కూడా ఈ వీడియో చూడండి తప్పకుండా నేర్చుకోండి ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్ మనం ఈ రెండు పొయ్యిలని టపటపా ఇప్పేసి పక్కకు పడేసినాం కదా పక్కకు పడేసినాక ఈ పెద్ద పొయ్యి ఎటు పెట్టాలి చిన్న పొయ్యి ఎటు పెట్టాలి అన్నది మీకు ఒక కన్ఫ్యూజన్ అయిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోద్ది చూశారు కదా పండుగ కూడా అదేనదట తొందరగా ఇప్పేసింది టక తీసి నట్లు తీసేసి పక్కకు పెట్టింది రిపేర్ చేసింది కానీ ఎటు పెట్టాలని అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ రెండు పొయ్యిలలో ఏ పొయ్యి ఎటు పెట్టాలన్నది మీకు డౌట్ ఉండొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పైపు కనిపిస్తుంది కదా మీకు ఈ పైప్ పక్కన ఉండేది చిన్న పొయ్యి ఇదిగో చూడండి ఈ పైపు పక్కన చిన్న పొయ్యి ఉంటుంది ఇంకా బిగించేది లోపల ఇదిగో చూశారు కదా ఈ పైపు పక్కన అంటే మనం ఇటు సైడ్ కూర్చున్నప్పుడు ఈ పైపు పక్కన రైట్ సైడ్లో ఉండేది చిన్న పొయ్యి అన్నట్టు ఓకే అది ఇది ఇందులోకి వచ్చి ఇట్లా ఆనేటట్టు ఓకే పైపు అంటే పొయ్యి రైట్ సైడ్లో ఉండేది చిన్న పొయ్యి ఇక్కడ చూడండి మీకు చిన్నది చిన్న పొయ్యి ఎటు పెట్టుకోవాలి పెద్దది ఎటు పెట్టుకోవాలని కన్ఫ్యూజ్ అవుతుంది నాకు కూడా అట్నే అయింది క్లారిటీ మంచిగా ఇచ్చిండు చూడండి ధనంజయ్ ఈ పైపు ఉంటుంది కదా ఈ గ్యాస్ పైపు ఇటు సైడ్ మాత్రం చిన్న పొయ్యి ఇటు వైపు పెద్ద పొయ్యి మనం అంత కన్ఫ్యూజ్ అయినప్పుడు ఆ గ్యాస్ ఏంది పైపు ఉన్న సైడ్ చిన్నది పెట్టుకుంటే నెక్స్ట్ ఏది పెట్టుకోవాలో మనకు అర్థమైపోతుంది ఇటు సైడ్ పెద్దది అంతే చిటికలో చెప్పేసిన చిటికలో పట్టేసింది అంటేనే నాకంటే ముందుగా ప్రతి ఒక్కటి పట్టేసింది ఇవి నేను ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి నేను చేయట్లేను ఒకసారి మీరు మంచి వాష్ తీసుకోండి అంటే కొబ్బరి నూనెతో కూడా మంచి కొబ్బరి నూనె పెట్టి రాకినా కానీ పోతే ఓకే ఓకే కానీ తోని పండు పప్పులో కాలేసి నువ్వు పప్పులో కాలేసి నువ్వు అవి చూపించు ఇక్కడ ఈ వాచర్లు చూశారు కదా ఫ్రెండ్స్ ముందు పెట్టాలి కదా ఈ వాచర్లు మనం ఆ మిక్సర్ ట్యూబ్లు పెట్ట ముందుకే ఈ వాచర్లు పెట్టాలి పండు కూడా పప్పుల పోయే కాలేసింది చూడండి మీరు కూడా ఆ విధంగా కన్ఫ్యూజ్ కాకండి ఈ పొయ్యిలు తీసేయండి ఈ పొయ్యిలు తీసిన తర్వాత అక్కడ కనిపిస్తుంది స్క్రూ ఆ స్క్రూకు పెట్టేసండి ఒక వాచరు అది కాదు పెద్ద వాచర్ పెట్టు ఇది చూశారు కదా ఆ వాచర్ పెట్టిన తర్వాత టెన్షన్ పడకండి ఇది ఎందుకంటే గ్యాస్ కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చేసుకోండి అక్కడ ఇచ్చేసినాక ఏం కాదు ఒకవేళ ప్రాబ్లం ఏమన్నా ఉంటే మళ్ళీ గ్యాస్ చూడండి ఈ విధంగా పెట్టుకోండి ప్రతి ఒక్కరు మాత్రం కేర్ఫుల్గా పెట్టుకోండి టెన్షన్ పడకండి తొందర పడకండి ఆలోచించి ఒకవేళ మీకు మధ్యలో ఇవి ఎట్లా పెట్టాలన్నది మర్చిపోయినట్టయితే ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోండి మా వీడియో ఆన్ చేసి ఏ విధంగా పెట్టానన్నది చూసి పెట్టుకోండి మళ్ళీ ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అంటే మొత్తం చూడడం అవసరం లేదు సగం వరకు ఈ దీని వరకైనా చూసేనా చేసుకోవచ్చు చూశారుగా పండు నేను పక్కనుంటేనే పొరపాటు చేసింది మీరు కూడా తొందరపడి పొరపాటు చేయకండి ఇక ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఫాలో కాండి ఈ విధంగా చేసుకుంటే మీకు సింపుల్గా అయిపోతుంది పండు కూడా మీకంటే ఇంకా కొత్త మీరన్నా ఖచ్చితంగా చేస్తారు బోర్లో పెట్టింది ఇప్పుడు అసలు అయిపోయింది ఓకే ఈ విధంగా మనం నట్లన్నింటినీ టైట్ చేసుకోవాలి ఈ అప్పుడప్పుడు పొయ్యిలు మనకు ఇట్లా అటు ఇటు ఊగుతూ ఉంటాయి మనకు పొయ్యిలు దానివల్ల ఏం కాదు కింద నట్టు ఉంటుంది ఆ నట్టును బాగా టైట్ చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది అది పొయ్యి అనేది
పొద్దుపోయిందట. ఓకే ఇది ఇట్లా ఓగినప్పుడు ఈ స్టాండ్లు ఓకే పెట్టుకున్నాక ఇది చూసారు కదా రెగ్యులేటర్, రెగ్యులేటర్ని మళ్ళీ దానికి బిగించుకుందాం. ఇగో ఇక్కడ చూడండి, ఈ పిన్ను మనం ఇలా అంటే మనం లోపలికి తిప్పుతాము. ఇది చూడండి, పిన్ను మనం తిప్పినట్టయితే అదిగో చూసారు కదా పిన్ను బయటకు వస్తుంది. అట్లా కాకుండా ఇట్లా ఆఫ్ చేసేసి మనం దానికి పెట్టుకోవాలి రెగ్యులేటర్ దీన్ని ఇట్లా ఇట్లాను ఆఫ్ చేసేసి మనం రెగ్యులేటర్ని ఆఫ్ చేసేసి మనం ఇప్పుడు అది ఉంది కదా దాన్ని ఇట్లా పైకి అనుకొని దానికి పెట్టాలి మొద్దుకు. ఆఫ్ చేసేసి పెట్టుకోవాలి. అవును, మళ్ళీ తర్వాత ఆన్ చేసుకోవాలి. ఇది అటు ఇటు అనాలి దీన్ని ఇట్లా మనం దీన్ని పెట్టైపో. ఇంతవరకు అయితే పండు పెట్టలే ఎప్పుడు కూడా, ఎప్పుడు నేనే పెడుతుండేవాడిని. ఇప్పుడు పండుతో చేయించుతానా, ఎందుకంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి స్త్రీలు అనే ఉద్దేశంతో. చూశారు కదా అదిగో అంతే పైకి నొక్కేసి మనం దాన్ని కిందికి అనుకోవాలి, తర్వాత ఆన్ చేసుకోవడమే. ఆన్ ఆఫ్ ఆన్ చేయి. ఓకే పడితేనే ఆన్ ఆఫ్, మనకు తిరుగుద్ది లేకపోతే టైట్గా తిరుగుద్ది. చూసుకొని మనం దాన్ని పైకి అనుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఇక మొత్తం పొయ్యి అయిపోయింది. ఇప్పుడు అంటించుకొని చూద్దాం పొయ్యి ఏ విధంగా వస్తుందన్నది కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు చూశారు కదా, చూడండి ఇంతకుముందు ఏ విధంగా వచ్చింది, ఇప్పుడు ఏ విధంగా వస్తుందో మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇక చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ప్రతి ఒక్కరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగొస్తుందో పొయ్యి ఇప్పుడైతే. అప్పుడు ఎంతో కష్టపడాలి మొత్తం, అరే పొయ్యి చిన్నగా అవుతుందని అక్కడికి ఇక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఇదిగో చూడండి ఎట్లొస్తుందో పండుగ యొక్క అనుభవం, ఎక్స్పీరియన్స్ చూద్దాం ఏ విధంగా ఉందో. మొత్తం సంతోషం మంట అట్లనే వచ్చి ప్రారంభం అనుకున్నా. మంట అయితే బాగొస్తుంది. ప్రతి ఒక్కరు అయితే ఈ విధంగా చేసుకోండి అబ్బా, చిన్న చిన్నదానికి పెద్ద రాదంతా చేసుకోకండి. ప్రతి ఒక్కరైతే మీరే చేసుకోండి, ఒకరిని అడగాల్సిన అవసరం లేదు, ఒకరు బ్రతిని అడగాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్ద మంట వస్తుందో, ఇంతకుముందు ఏ విధంగా వచ్చేది, ఇప్పుడు ఏ విధంగా వస్తుందో మీరు కామెంట్లో చెప్పండి, కామెంట్లో తెలియజేయండి. మీకు గ్యాస్ స్టవ్కు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు కామెంట్లో తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్ని మేము రిసీవ్ చేసుకుంటాం, దానికి మేము సమాధానం కూడా మీకు రిప్లై ఇస్తాం. చూడండి ఏ విధంగా మంటలు పచ్చగా, ఏ విధంగా నీట్గా, ఎంత మంచిగా వస్తానో, పెద్దగా వస్తానో చూడండి. అదిగో చూడండి ఫ్రెండ్స్, సిమ్లో పెడితే మంట చిన్నగా వస్తుంది కదా. ఈ విధంగా సిమ్లో పెట్టినప్పుడు కూడా కొన్ని స్టవ్లు ఆగిపోతాయి. ఇది కూడా సిమ్లో పెట్టి, ఇదిగో చూశారు కదా, ఈ విధంగా సిమ్లో పెట్టినప్పుడు కూడా స్టవ్లు కొన్ని ఆగిపోతాయి, బక్కుబక్కని సపోర్ట్ వస్తూ ఉంటుంది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తీస్తా. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వీడియో కామెంట్లో చెప్పండి, తప్పకుండా దానికి రిప్లై ఇస్తాం మేము. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా పండు కూడా ఈరోజు స్టవ్ని రిపేర్ చేసిందంటే గ్రేట్ కదా. పండు అదిగా చూశారు కదా ఎంతగానో అప్రిషియేట్ చేసుకుంటా ఉందో, ఎవరు చేయడం లేదని తనకు తానే చేసుకుంటాంది. అప్పుడప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేనే చేసుకోను కానీ ఈరోజు పండు మొత్తం సాల్వ్ చేసుకున్నది. ఓకే పండు మాటలలో ఇందాం. నేనైతే ఎప్పుడు చేయలేదు, నట్లు తిప్పడం కూడా రాదు, కానీ అసలు ఇంత చింపులా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంచుందో మంటకి, చిన్న వాటికి అంత మనం ఏదో అనుకోవద్దు. ప్రతి ఒక్కరైతే చేసుకోండి అబ్బా, మంట అయితే మస్తు వచ్చింది. ఫస్ట్ చిన్నగా వచ్చింది, మొన్నటి నుంచి అంటానా చిన్నగా వస్తుంది మంట, చిన్నగా వస్తుంది మంట అనని, కానీ తర్వాత తీద్దాం తర్వాత చేద్దాం అని అనుకున్నాడు. కానీ వీడియోనే తీద్దాం ఈరోజు అని అంటాలకి, ఏమో వస్తుంది కావచ్చు అనుకున్నా, కానీ మస్తు వచ్చింది మంట. కానీ నాతోడే నేను తనకు చెప్తే మరి నాతోడే చేయించండి. చూసారా, ప్రతి ఒక్కరు అయితే ఈ విధంగా చేసుకోండి అబ్బా, మంట అయితే చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ మా వీడియో చూసి క్లియర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకు రావడం కోసం గంట కొట్టండి. ఉంటాను ఫ్రెండ్స్, ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.